2019లో మలయాళంలో వచ్చిన తిరుసూర్ పోరం అనే మూవీని తెలుగులో గిరి అనే టైటిల్తో డబ్ చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మని ఎవరో చంపేస్తే హీరో తిరిగి వాళ్ళని చంపేస్తాడు. అలా జైలుకి వెళ్ళిన హీరో క్రిమినల్గా మారి ఒక విలన్ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటాడు. అలా గొడవ ఎంతవరకు వెళ్ళింది, ఏమైంది అనేది సినిమా. ఈ సినిమాలో అయితే పెద్దగా స్టోరీ అయితే ఏమీ లేదు. చెప్పాలనుకున్న స్టోరీ మొత్తం ఫస్ట్ 15 నిమిషాల్లోనే చెప్పేశారు. ఇక తర్వాత నుంచి ప్రతిదాన్ని కూడా చాలా స్లోగా నీరసంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఎలివేషన్ కూడా స్లోగానే ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అవి ఎలివేషన్స్ అలా అయితే అనిపించవు. ఇక సినిమాలో థ్రిల్లింగ్గా అనిపించడానికి, సస్పెన్స్ని మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండదు. సినిమా అయితే చాలా స్లోగా రొటీన్ ఫార్మేట్లోనే ఉంటుంది. సినిమాలో మనకు తెలిసిన యాక్టర్ కలర్ స్వాతి ఉంది, కానీ ఆవిడకి సినిమాలో అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. ఇక సినిమాలో క్యారెక్టర్స్ చెప్పిన డబ్బింగ్ కూడా అస్సలు బాగాలేదు. ఒకే వాయిస్తో అన్ని క్యారెక్టర్లకి డబ్బింగ్ చెప్పినట్టు అనిపించింది. దాంట్లో కూడా క్వాలిటీ ఉన్నట్టయితే లేదు. ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాత అయితే కంటెంట్ లేని సినిమాల్ని క్వాలిటీ లేకుండా డబ్బింగ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారా అనిపించింది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 out of 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.